దేవుని నామాని స్తోత్రం ప్రియులారా. ఈ యొక్క రాత్రికాల సమయంలో అలాగే రేపు రాత్రి జరగబోయే సువార్త ఉజీవ మహోత్సవాలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇక బేతేలు పరిచర్య ద్వారా మరి యనమల కుదురులో మరి మా తండ్రి గారైన డేవిడ్ రాజు గారు ఈ యొక్క పరిచర్య వ్యవస్థాపకులు మీకు ఆల్రెడీ ఒక ఇంట్రడక్టరీ కార్డ్ని మీకు అందజేశాం. కనుక మా పరిచర్య విధానము అక్కడ మా పరిచర్యలో జరిగే వివిధ రకాలైన కార్యక్రమాలను ఆ యొక్క కార్డు ద్వారా మీరు తెలుసుకోవాలని ఆశపడుతూ మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మీకు అందజేశాం. దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం మన ప్రియ ప్రాంతానికి ఇక విజయవాడ పట్టణానికి దైవ సేవకులు మోసెస్ ఓసో గారిని ఆ యొక్క ప్రాంతానికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దేవునికి ఆ వాక్యము చేత ఇక విజయవాడ పట్టణాన్ని వాక్యము చేత నింపాలని మరి దైవదాసులను దూర ప్రాంతాల నుంచి ఇక ఆ ప్రాంతానికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. నేను మీకు బలమైన ప్రసంగాన్ని రాత్రి చేయడానికి ఇష్టపడలేదు. ప్రముఖమైన దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. నేను రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము చేత మనందరం దర్శించబడాలి. ఆయన బలమైన వాక్కును మనం వినాలి. రెండవది, ఆ వాక్యము చేత మనల్ని మనం సరి చేసుకోవడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి. కనుక ఇక ఆ రాత్రి కాల సమయంలో ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యం వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఇక పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అనేకులను ఆ దేవుని యొక్క సన్నిధికి నడిపించండి. రేపటి దినముంది మన మధ్యలో అనేక మంది దేవుని బిడ్డలైన వారి ప్రాంతంలో దేవుని గణపరచడానికి ఆయన ఆరాధించడానికి అనేకులు సమకూర్చబడాలని మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులకు మనం అప్పగిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, నేటి దినాలలో ప్రతి క్రైస్తవుడు దేవుని ఎరిగిన ప్రతి విశ్వాసి గ్రహించవలసింది ఏంటంటే, ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది, అది పాపము. ఈ పాపము సామాన్యమైనది కాదు, ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపము. ప్రతి మనుషుడు ఈ లోకంలో పాపము చేతనే బంధించబడ్డాడు. పాపము చేతనే ఎడవబడుతూ ఉన్నాడు. పాప సంబంధమైన జీవితంలోనికి దిగజారిపోతూ ఉన్నాడు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన సోదరి సోదరులారా, నీవు పాపమును విడిచిపెట్టాలి. ఒక విశ్వాసివైన సరే నువ్వు పాపమును విడిచిపెట్టాలి. ఒక మారు మనస్సు పొందిన వ్యక్తివైన పాపమును విడిచిపెట్టాలి. ఎందుకనండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేస్తుందంటే సర్వ మానవాళిని నాశనం చేస్తూ ఉంది. ఈ దినాలలో సంఘాలు, సహవాసాలు, విశ్వాస కుటుంబాలు సర్వనాశనం కావడానికి ఈ దినాల్లో బలమైన కారణము, ఆ సాధనం ఏంటంటే ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం. పాపము నేరుగా నీ మీద అటాక్ చేయదు, కానీ పాపము నీ మీద ఎలాగ అటాక్ చేయాలో దానికి బాగా తెలుసు. అవ్వ సాధారణంగా తనను తానుగా ఆ యొక్క పండు తినాలని ఆశపడలేదు, కానీ సర్పము యొక్క కుయుక్తి చేత, జ్ఞానము చేత. కనుక దేవుడేమో పరిశుద్ధులుగా ఉండాలని ప్రతి మనుషుని గురించి ఆలోచన కలిగి ఉంటే, సాతానుడేమో సులువుగా ఎవరిని చిక్కుల్లో పెడదామా అనే ఆలోచనలో ఉన్నాడు.
కనుక నేటి సమాజంలో దేవుని ఎరిగిన ప్రజలముగా జాగ్రత్త పడవలసిన ప్రధానమైన విషయం ఏంటంటే, నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతావు. ఈ దినాల్లో వెలుగుదూత వేషము వేసుకొని మనుషులను, విశ్వాసులను, దేవుని సేవకులను, సంఘములను సహితము సులువుగా చిక్కులు పెట్టే పాపము చేత నాశనం చేస్తున్న పరిస్థితులు నేటి సంఘాల్లో, సహవాసాల్లో ఉన్నాయి ప్రియులారా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు విడిచిపెట్టవలసింది పాపము. అందుకే భక్తుడైన పేతురు కూడా, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. కనుక యు హ్యావ్ టు ఫర్సేక్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించాలి. రెండవది, యువర్ టార్గెట్ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. నీ గురి ఒకటే, ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. నీ గురి మనుషులు కాదు. ఈ దినాన మనుషులు దేవుని ఆశ్రయించడం మానేసి మనుషులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. దేవుని సేవించడం మానేసి మనుషులను ఆరాధించడం మొదలుపెట్టారు. అయ్యో, ఒక్కొక్క భక్తునికి ఫ్యాన్స్గా మారిపోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులకు ఫ్యాన్స్లుగా మారొద్దు, దేవునికి శిష్యులుగా, వెంబడించి వారుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు మాత్రమే చూద్దాం. వి హ్యావ్ టు లుక్ ఆన్ టు జీసస్. మనము ఖచ్చితంగా యేసు వైపు మాత్రమే చూడవలసిన వారము ఉన్నాం. మనుషుల వైపు కాదు ప్రియులారా. మనుషులకు అభిమానులుగా మారవద్దు, సేవకులకు అభిమానులుగా మారవద్దు, బోధకులకు అభిమానులుగా మారవద్దు, ఫలానైన అంతటి గొప్పవాడంట అనుకోవద్దు. ప్రతి ఒక్కరిని సిలువ వేయవలసిన వారం ఉన్నాం. మన జీవితాల్లో ప్రతి ఒక్కరిని సమాధి చేయవలసిన వారం ఉన్నాం. ప్రతి ఒక్కరిని పాతి పెట్టవలసిన వారం ఉన్నాం. కేవలం యేసు క్రీస్తు వారు మాత్రమే సజీవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రాత్రి కాలశ్యములు నా ప్రియమైన సోదరి సోదర, మనుషులకు దాసులు కాకుడి, మనుషులను వెంబడించకండి, మనుషులకు అభిమానులు కాకండి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టినవాడు, రక్తమంతయు కార్చినవాడు, తన సమస్తాన్ని నీ కొరకు అప్పగించినవాడు ఆయనే. కనుక ఆయననే సేవిద్దాం, ఆయననే ఆరాధిద్దాం, ఆయననే గణపరుద్దాం, ఆయననే హెచ్చిద్దాం. మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా సంఘముల యొక్కయు బోధకుల యొక్కయు పేర్లను, బ్రాండ్లను మనం చూపవలసిన అవసరం లేదు. కానీ మన యొక్క సాక్ష్యముల ద్వారా జీవము గల దేవుని చూపించవలసిన వారమై ఉన్నాం అనుటలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాత్రి కాలశ్యములో నా ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపే చూద్దాం. ఈ రాత్రి కాలశ్యములో ప్రభు వైపు చూడడం అలవాటు చేసుకో. ఈ రాత్రి నుంచైనా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూస్తూ నీ విశ్వాసపు యాత్రను ఓపికతో పరిగెత్తడం అలవాటు చేసుకో. నిన్ను దీవించువాడు, ఆశీర్వదించువాడు, నిన్ను సంరక్షించువాడు, సమస్త విషయములలో నీకు సరిపోయిన దేవుడు ఆయన ఒక్కడే. ఈ రాత్రి కాలశ్యములో నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసు వైపు మాత్రమే, యేసు వైపు కాకుండా నీ జీవితంలో ఇక ఎవరి వైపు చూడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయనే మనకు ప్రాణం పెట్టాడు, ఆయనే మనల్ని రక్షించుకున్నాడు, ఆయనే మనల్ని తన స్వాస్థ్యముగాను, తన బిడ్డలుగాను మార్చుకున్నాడు. ఈ దినాన మనుషులు అజ్ఞానంలోను, అంధత్వంలోను జీవిస్తూ తమను రక్షించిన దేవుని విడిచిపెట్టి ఏమాత్రము తమ కొరకు ప్రాణము పెట్టని, తమ కొరకు ఏమాత్రము త్యాగము కాని, వెలగా చెల్లించబడని మనుషుల వైపు చూస్తూ వారిని పూజించడం, వారిని వ్యక్తి భక్తి చేయడం వారికి అలవాటైపోయింది. ఈ రాత్రి కాలశ్యములో నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపు చూడగలవా? నీ కొరకు రక్తము కార్చిన యేసు వైపు చూడగలవా? నీ కొరకు సమస్తాన్ని అప్పగించిన యేసు వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని యావత్తును ఆశీర్వదిస్తారు. దేవుని కంటే మన జీవితాల్లో సుపీరియర్ వ్యక్తి, ఇంపార్టెంట్ వ్యక్తి, ప్రాధాన్యతతో కూడిన వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన తప్ప మన జీవితాల్లో ఎవరు ఉండడానికి వీలు లేదు ప్రియులారా. అందుకే భక్తుడు అంటాడు, ప్రభా ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు అక్కరలేదంటాడు.
నా ప్రియమైన సోదరి సోదరులారా, మనుషుల వైపు చూడమాకు, ధనం వైపు చూడమాకు, ఆ వెండి బంగారాల వైపు చూడమాకు, సమస్త మనకు ఆధారభూతుడైన యేసు వైపే మనం చూద్దాం. ఈ రాత్రి కాలశంలో బలమైన దేవుని వాక్యము కొరకు ప్రభు సందులో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసి ఈ రాత్రి కాలశంలో బలమైన దేవుని వాక్కును మనం విందాం. ఈ రాత్రి కాలశంలో నా ప్రియమైన సోదరి సోదరులారా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసుడు మోజెస్ ఓజో గారిని బలమైన దేవుని సేవకుని ఈ రాత్రి మా మధ్యలో వాడుకోనైనా, బలముగా నీ దాసుని వాడుకో ప్రభువా అని ఈ రాత్రి మనం దేవుని అడుగుదాం. ప్రభువా, నీ దాసుని వాడుకోనైనా, ఈ రాత్రి మాకు అవసరమైన నీ వర్తమానాన్ని మాకు దయచేయి ప్రభువా అని దేవుని సందులో అడుగుదాం. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయగలవా? కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్? మన మధ్యలో ఉన్న సోదరులు, దైవ సేవకులు జాషువా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేయగలవా? ప్రభువా, ఈ లోకంలో వెండి బంగారాలు ఇప్పుడు చూస్తున్నాను, మనుషులను ఆరాధిస్తున్నాను, వ్యక్తి ఆరాధన చేస్తున్నాను నా జీవితంలో, పలానా సేవకుడు గొప్పవాడు అని పెట్టుకున్నా నా జీవితంలో, పలానా ఆయనే నాకు మోడల్ అనుకుంటున్నా నా జీవితంలో. ఐ డో నాట్ ఫాలో మ్యాన్, నేను నా జీవితంలో మనుషులు వెంబడించనయ్యా, మనుషుల వైపు చూడనయ్యా, కార్యాల వైపు చూడనయ్యా, అయ్యో భయంకరమైన పరిస్థితుల వైపు చూడనయ్యా, వెండి బంగారాల వైపు చూడనయ్యా, కేవలం నీకు నీ వైపే చూస్తానయ్యా, యేసు వైపు చూస్తానయ్యా. ఐ వాంట్ టు లుక్ అన్ టు జీసస్, ప్రభు వైపే చూస్తూ నేను నడుస్తానయ్యా అని ఈ రాత్రి ప్రార్థన చేయి. ప్రభువా, నీ వైపు చూడడానికి కావలసిన బలమైన వాక్కును ఈ రాత్రి డాక్టర్ మోసెస్ ఓజో ద్వారా మాతో మాట్లాడయ్యా అని ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ప్రియులారా. Holy Spirit, thank you Jesus, thank you Jesus, thank you Jesus. యెషయా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. సజీవుడవైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. ఇదిగో తండ్రి, బేతేలు సహవాసము ద్వారా ఈ విజయవాడ పట్టణములో ప్రభువా మీరు ఏర్పాటు చేసిన ఈ రెండు దినముల సువార్త కూడికల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. తండ్రి, నీ ప్రియదాసుడు నాయన ప్రసన్న గారిని ప్రేమించు దేవా. ఇదిగో ఈ విజయవాడ పట్టణ విషయములో వారి హృదయములో మీరు ఉంచిన భారమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము రాజా. ఇదిగో తండ్రి, అనేక మంది బిడలకు నాయన నీ బలమైనటువంటి వర్తమానాన్ని అందించాలని, అనేకులు నీ వైపు చూడాలని, నీ వైపు చూచి పాపములో నుండి బయటకు రప్పించి ప్రభువా మిమ్మల్ని హత్తుకునే వారిగా చేయాలని ఉద్దేశముతో నాయన మీ నామ ఘనత కొరకై ఏర్పాటు చేసిన ఈ సభల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ మొదటి రాత్రి ప్రభువా, ఇంతవరకు నాయన ప్రారంభపు వాక్కులుగా మా దృష్టి మీ మీద ఉంచాలని దేవా, మేము మీ వైపే చూడాలని, మీ వైపు చూస్తూ మేము విశ్వాసములో కొనసాగాలని ప్రభువా తండ్రి మీరు మాట్లాడిన విధానము కొరకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా నాయన ఈ సభలో వర్తమానం అందించడానికి మీరు తీసుకుని వచ్చిన నీ ప్రియ సేవకులు మోజెస్ ఓజో గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధాత్మ హస్తములకు మీ ప్రియ దాసుని అప్పగిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రి మీరు వారిని బలమైన మీ ఆత్మాభిషేకముతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పట్టణానికి కావలసిన, ఈ ప్రజలకు కావలసిన మీ వర్తమానాన్ని మీరు అందించండి దేవా, మీకు స్తోత్రం. మీ ఆత్మ సన్నిధి సహవాసాన్ని ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి అభ్యంతరములు, ఆటంకములు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మీ శక్తిని విడుదల చేస్తున్నాం. ప్రతి బిడ హృదయాన్ని తెరవండి అయ్యా, ప్రతి బిడ మనోనేత్రాన్ని వెలిగించండి ప్రభువా. సంపూర్ణంగా నీ శిలువ వైపు చూసి వారి జీవితములను మార్చుకునేందుకు సహాయం చేయండి. మీ ప్రియ సేవకుని మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి ఇక పరిచర్య నిమిత్తమై ప్రత్యేకమైన కానుకలు సమర్పిద్దాం. ఆ తర్వాత డాక్టర్ మోజెస్ ఓజో గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ముందుగా దేవునికి సేవకులను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఐ వెల్కమ్
Dr. Moses was to come onto the dais along with the translator, Brother Joshua Karunakar. Let us clap and let us welcome him to Vijayawada, the Gospel Crusade. And we thank Dr. Moses Wozo for coming to Vijayawada. Thank you, Sahodar Mundugachi. Kanukulu paatu paadisthe tarataraga daivathavuku samayam. Share and I'll